చిత్తూరు జిల్లా చిత్తూరు తాలూకా పోలీసుల ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర డిజిటల్ దొంగల ముఠ 12 మంది వ్యక్తులు అరెస్ట్. దొంగిలించబడిన 2100 లీటర్ల డీజిల్ను నేరంను ఉపయోగించిన 4 లారీలు స్వాధీనం మరియు ముద్దాయిల వద్ద నుండి ఉండిన 1,24,500 రూపాయల నగదు స్వాధీనం. ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో వరుసగా నిలిచి ఉన్న లారీల నుండి డీజిల్ దొంగతనాలు అధికం కావడం వల్ల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డి మరియు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె బాలయ్యకి రాబడిన రహస్య సమాచారం మేరకు ఈ దినం అనగా 28/9/2021 తేదీన ఉదయం 9:30 తిరుపతి బెంగళూరు మెయిన్ రోడ్లోని సీతమ్స్ కాలేజీకి సమీపంలో చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐవి రామకృష్ణయ్య, చిత్తూరు వన్ టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్ మరియు తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి వాహనములు తనిఖీ చేయిచుండగా అక్కడ 2 లారీలు మరియు 6 మంది దొంగల్ని అదుపులో తీసుకుని వారిచ్చిన సమాచారంతో చెర్లపల్లి వద్ద మరో 2 లారీలు మరియు 5 మంది దొంగల్ని అదుపులో తీసుకొని వీరిచ్చిన సమాచారం మేరకు బంగారుపాలెం వద్ద డీజిల్ కొనుక్కునే దావూద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఇతని వద్ద 300 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకోవడమైంది. పైన తెలిపిన ముద్దాయిలో మధ్యప్రదేశ్ రాష్ట్రం రాయ్గఢ్, షాజాపూర్ మరియు ఇండ్రో జిల్లాకు చెందిన వ్యక్తులు వీరు అందరూ కుట్రపూరితంగా ఒక ముఠాలాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో పరిశ్రమలు మరియు ఇతర ప్రదేశాల వద్ద ఆగి ఉన్న లారీల నుండి డ్రైవర్లు నిధుల్లో ఉన్నప్పుడు చాకచక్యంగా డీజిల్ ట్యాంకుకు ఉన్న సీలును తొలగించి అందులో డీజిల్ని వారితో తెచ్చుకున్న ప్లాస్టిక్ క్యాన్లలో తీసుకెళ్లి బంగారుపాలెంకి చెందిన దావూద్కి విక్రయిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. వీరిపైన గతంలో వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదవడం జరిగింది. అలాగే వారి అందరి వద్ద నుండి డీజిల్ తీయడానికి ఉపయోగించే పైపులు, ఎవరైనా వీరు చేస్తున్న దొంగతనంలో అడ్డుకుంటే వారిని కొట్టడానికి ఉపయోగించే రాడ్లు, కర్రలు, 2100 లీటర్ల డీజిల్ను నేరంగా ఉపయోగించిన 4 లారీలు మరియు ముద్దాయిల వద్ద నుండి 1,24,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడమైంది. చిత్తూరు తవణంపల్లి, యాదమరి, గుడిపాల, పాకాల, పెనుమూరు మండలము సరౌండింగ్స్లో ఈ ఆపి ఉన్న లారీల్లోంచి డీజిల్ దొంగతనం చేస్తున్నట్టుగా మనకు ఫిర్యాదులు ఉన్నాయి. దీని మీద మనము ఈ చిత్తూరు సబ్ డివిజన్లోనే సుమారుగా ఒక 10 కేసుల వరకు కేసులు నమోదు చేస్తున్నాము. దీనికి సంబంధించి మనకు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ ఇన్స్పెక్టర్ బాలయ్య ఆధ్వర్యంలో ఒక 2 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చిత్తూరు తాలూకా ఇన్స్పెక్టరు మరియు చిత్తూరు వన్ టౌన్ ఎస్ఐ, చిత్తూరు తాలూకా ఎస్ఐ మన రామకృష్ణ మరియు అనిల్ ఆధ్వర్యంలో టీంలోనే సుమారుగా ఒక 10 కేసుల వరకు కేసులు నమోదు చేస్తున్నాము. దీనికి సంబంధించి మనకు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు రూరల్ ఈస్ట్ ఇన్స్పెక్టర్ బాలయ్య ఆధ్వర్యంలో ఒక 2 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చిత్తూరు తాలూకా ఇన్స్పెక్టరు మరియు చిత్తూరు వన్ టౌన్ ఎస్ఐ, చిత్తూరు తాలూకా ఎస్ఐ మన రామకృష్ణ మరియు అనిల్ ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్లో కొంతమంది యాక్టివ్గా ఉండే మన టీఏడబ్ల్యూ వాళ్ళ టీమ్స్ను కూడా యాక్టివేట్ చేసి వీళ్ళతో పాటు పంపడం జరిగింది. దీంట్లో వీళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఈరోజు వీళ్ళు ఒక లారీలో కొంతమంది మధ్యప్రదేశ్కు చెందిన ఇంటర్స్టేట్ గ్యాంగ్ వీళ్ళు లారీల దగ్గరకు వెళ్ళి లారీలో ఉండే డీజిల్ ట్యాంకర్స్ను పగలగొట్టి ట్యాంకర్స్లో ఉండే డీజిల్ను వచ్చేసి దొంగతనం చేస్తున్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి విచారిస్తే వీళ్ళు డీజిల్ ట్యాంక్ పగలగొట్టడము, దాంట్లోంచి పైప్స్ వేసి పైప్స్ నోట్లోంచి లాగి క్యాన్లలో నింపుకొని క్యాన్లన్నీ కూడా తీసుకొని పోయి బంగారుపాలెం దగ్గర దావూద్ అనే ఒక అతనికి డాబా అతనికి ఇస్తూ ఉన్నట్లుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర నుంచి ఒక 2100 లీటర్ల డీజిల్ను సుమారు ఒక 50 క్యాన్లలో సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి 2,24,000 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు వీళ్ళు వాడినటువంటి 4 లారీలను, 11 మంది వ్యక్తులను, మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తుల మీద వీళ్ళ మీద కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రాలతో పాటు మధ్యప్రదేశ్లో కూడా కొన్ని కేసులు ఉన్నట్లుగా వాళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనము ఈ ఎక్కడైతే ఇలాంటి ఎంఓ క్రిమినల్స్ ఉన్నారో, ఈ ఎక్కడైతే ఇలాంటి దొంగతనం చేశారో వాళ్ళందరికీ కూడా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక వెరైటీ కేసు. ఇది కర్ణాటక ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి 25-30 ఏళ్ల వయసుండే వ్యక్తులు సుమారుగా గ్యాంగ్స్ మాదిరి ఏర్పాటు చేసి
లారీలు తీసుకొని లారీల్లో డీజిల్ దొంగతనం చేసి అక్కడి నుంచి ఎత్తకపోయి వేరే వ్యక్తికి ఇవ్వడము అనేది మన దగ్గర కొత్తగా వచ్చిన ఎంఓ ఇది. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ వాళ్ళు 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి డీజిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 1 కోటి రూపాయలు విలువ చేసే ఈ లారీలు 4 లారీలను కూడా మనం సీజ్ చేసి ఈరోజు కోర్టుకు పెట్టడం జరుగుతుంది. దీని ప్రతిభ చూపినటువంటి మన సిఐ ఎస్ఐలను కొంతమంది కానిస్టేబుల్ను కూడా ఎస్పీ గారు అప్రిషియేషన్స్తో అభినందించడం కూడా జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.